मैं आपके ज़रिए एजुकेशन मिनिस्टर साहिबा से बताना चाह रहा हूँ कि मेरे हल्के कारवान के अंदर एक माइनॉरिटी वेलफेयर कॉलेज, जूनियर कॉलेज और हॉस्टल बिल्डिंग मंजूर हुई थी, जो सेंट्रल गवर्नमेंट का फंड की और उसका फाउंडेशन स्टोन भी लगाया गया और वो प्रॉपर्टी वक्फ बोर्ड की प्रॉपर्टी पर वक्फ बोर्ड एनओसी भी दे चुका, मगर एएसआई डिपार्टमेंट, स्टेट एएसआई डिपार्टमेंट, उसको एनओसी के लिए रोक दिया गया। कई महीनों से काम रुका हुआ है। मैं आपके ज़रिए मोहतरमा साहिबा मिनिस्टर मोहतरमा साहिबा से बताना चाह रहा हूँ और कई नए मंजूरी के लिए भी हम कई जमात की तरफ से नुमाइंदगी किए गए और ख़ास तौर से जो नामपल्ली हल्के के अंदर जो बाजार गार्ड कॉलेज के अंदर वहाँ एजुकेशन डिपार्टमेंट गवर्नमेंट डिपार्टमेंट की जानिब से एक एनओसी की ज़रूरत है, वो भी कॉलेज का काम चालू हो सकता है। मैं आपके ज़रिए से एजुकेशन मिनिस्टर साहिबा को एक विजयनगर कॉलेज, विजयनगर कॉलोनी में भी एक स्कूल की ज़रूरत है, वहाँ पर भी मंजूर हो चुका, उसकी कॉलेज के लिए और स्कूल के एक एनओसी की ज़रूरत। मिनिस्टर अध्यक्ष गौरव सभ्यु अड़गने प्रश्नक अध्यक्ष सर मोइनुद्दीन गारु बिल्डिंग अध्यक्ष पेंडिंग दाने गुरी వివరాలు తీసుకుంటాం. ఇక్కడ నాంపల్లిలో కానీ విజయనగరం స్కూ విజయనగర్ స్కూల్లో కూడా మొన్న కూడా మెన్షన్ చేశారు అధ్యక్ష, వాళ్ళని ఒకసారి మీటింగ్ పిలిచి దానికి సంబంధించిన NO7 కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ గురుకులాలు రన్ చేస్తున్న సందర్భంలో అధ్యక్ష, ఇందులో చదువుతున్న స్టూడెంట్స్ అందరూ కూడా మంచి ఫలితాలు సాధిస్తున్నారు అధ్యక్ష. దాదాపు ఒక 3000 మంది స్టూడెంట్స్ మంచి మంచి కాలేజెస్లలో కానీ మెడిసిన్లో కానీ ఇంజనీరింగ్లో కానీ వాళ్ళు సీట్లు పొందడం జరిగింది అధ్యక్ష. ఉదాహరణకి ఎస్సీ గురుకులాల అధ్యక్ష ఐఐటీలో 2207 మంది, నీట్లో 350 మందికి అధ్యక్ష, మెడికల్లో 733 మంది, సెంట్రల్ యూనివర్సిటీలో 958 మంది, అంటే ఓవరాల్గా 2000 మంది స్టూడెంట్స్ ఈరోజు సాధించడం జరిగింది. ఇట్లన్నీ కూడా ఉన్నాయి అధ్యక్ష. నిజంగా ఈరోజు ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం అధ్యక్ష. దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక్కొక్క స్టూడెంట్ మీద 120,000 ఖర్చు పెట్టి గొప్పగా తీర్చిదిద్దుతున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా ఈ అప్గ్రేడ్ అయిన కాలేజెస్లలో అధ్యక్ష ప్రతి దగ్గర కూడా కొన్ని సీట్లు మిగిలిపోతున్నాయి కాబట్టి దాన్ని కూడా ప్రత్యేకంగా గౌరవ శాస్త్ర సభ్యులు కూడా చూసుకొని మిగతా వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలని కోరుతా ఉన్నాను.